మేడ్చల్ మెదక్ నారాయణపేట నిర్మల్ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం సజావుగా సాగింది. వివరాలు చూద్దాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని షామీర్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని నిర్లక్ష్యం చేయకుండా మరింత జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి వ్యాక్సిన్ వచ్చినా గానీ మనం ఇప్పుడు కూడా జాగ్రత్త ఉండాలి. మాస్క్ కంపల్సరీ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్నా గానీ మనం ఇంకా వ్యాక్సిన్ వచ్చిందని ఇప్పుడే మనం తొందరపడి అన్ని కరోనా పోయిందని కూడా మనం తొందరపడొద్దు. దయచేసి అందరికీ కూడా మనం ఇంకా జాగ్రత్త ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఇంకా మనం ఆరోగ్యం మనం కాపాడుకోవాలని కూడా మనవి చేస్తున్నా. మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో స్థానిక శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అపోహలు కూడా చెందాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ వచ్చింది, ఇంకోటి మన దేశము వ్యాక్సిన్లకు పెట్టింది పేరు. గతంలో కూడా చాలా వ్యాక్సిన్లకు కూడా ఇక్కడ మనం ఉన్న మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది. బీసీజీ వ్యాక్సిన్ కూడా పనిచేసింది. హైడ్రాక్సిక్విన్ క్లోరిక్విన్ అనే ఒక మెడిసిన్ను మలేరియా డ్రగ్ అది అయినప్పటికీ కూడా విదేశాలకు కూడా మనము ఎగుమతి చేయడం జరిగింది. అంటే అట్లాంటి మెడిసిన్స్ కనుక్కున్న దేశం మనం కాబట్టి, వ్యాక్సిన్లు కనుక్కున్న దేశం కాబట్టి ఎవరు కూడా చింతపడాల్సిన అవసరం లేదు, అపోహలు పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా 4,50,000 మందికి ఈ టీకాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు. ముందుగా వైద్య సిబ్బందికి, ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులకు, అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు తదుపరి 62 సంవత్సరాలు దాటిన వారికి ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు దూరదర్శన్తో తెలియజేశారు.